नमस्कार अभी मन आंध्र प्रदेश सलसाई जिला कदरी पटण कदरी मुनपालिटी पैध कदरी रूरल पैध कुमरोल दी पंचायती श्रीमत कादरी लक्ष्मी नरसिंह स्वामी क्षेत्र नव लक्ष्मी नरसिंह स्वामी क्षेत्र प्रमुख भूमिक पोषे विशिष्टता कल भक्त प्रह्लाद समेत लक्ष्मी नरसिंह स्वामी देवस्था प्रपंच विधा श्री भक्त प्रह्लाद समेत हिरण्य संहारण लक्ष्मी नरसिंह स्वामी या మూల విరాట్ అనేటువంటిది ఇక్కడ మన కదిరి ప్రాంతంలో వెలిసింది. అది మన అదృష్టంగా ఈరోజు కదిరి కూడా ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ యొక్క స్వామివారి యొక్క కర్ణకటాక్షాలు ఉండడం వల్లే, ఆయన దయ ఉండడం వల్లే. దాంట్లో భాగంగానే స్వామివారి యొక్క ఏదైతే సంక్రాంతి పండుగ రోజు పరమైన పారువేట మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. ఈ పారువేట మహోత్సవం కొన్ని వందల సంవత్సరాలకి ఆనవాయితీగా వస్తున్నటువంటిది. పారువేట మహోత్సవంలో స్వామివారు కదిరికొండ స్వామివారు మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి నేల ఏదైనా ఉందంటే మన కదిరి ప్రాంతంలో అక్కడికంటే ముందు ఈ కదిరి కొండ అనేటువంటిది కాదిరి క్షేత్రానికి ముఖ్య భూమికి వహించేటువంటి ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో స్వామివారు ఇక్కడే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మండపం దగ్గర ఆస్థానం అవుతారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఇక్కడ స్వామివారు ఒక్కరే వచ్చి ఇక్కడ మామూలు ఈ ఆనవాయితీ కొన్ని సంవత్సరాలు ఉంటూ వస్తున్నటువంటిది. ఇక్కడ స్వామివారు పారివేట మహోత్సవం రోజు కదిరి కొండ దగ్గర ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనేటువంటి విగ్రహం కూడా మూల విరాట్ అనేటువంటిది ఈ యొక్క మనం చూపిస్తున్నటువంటి దేవస్థానంలోనే ఉన్నది. ఈ యొక్క స్వామివారు ఇక్కడ ఆస్థానం అయిన తర్వాత ఇక్కడ నుండి కొనసాగంగా ఇంకా మనము స్వామివారు ఎక్కడెక్కడ ఈ యొక్క మహోత్సవంలో స్వామివారు ఎక్కడెక్కడ ఆస్థానాలు ఉన్నాయో అవి కూడా చూపించుకుంటూ వెళ్దాం. ఈ యొక్క పారివేట మహోత్సవము సందర్భంగా స్వామివారు ఏదైతే మనం ఇదివరకు చూసినటువంటి కదిరికొండ దగ్గర ఆస్థానం తర్వాత స్వామివారు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇక్కడ కూడా ఆస్థానం అవుతారు. ఇక్కడ ముందు ఇక్కడ మఠం అనేటువంటిది ఒకటి శిథిలావస్థలో ఈ మఠం కూడా కనుమరుగైనటువంటి పరిస్థితులు. ఇక్కడ మఠానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మరి కొన్ని అనివార్య కారణంలో గుప్త నిధులు కావచ్చు వగేరా దానివల్ల ఈ యొక్క మఠాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితులు. చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు చాలా మటుకు మన కదిరి ప్రాంతంలో కనుమరుగా చెప్పాం కదా, దాంట్లో భాగంగా ఈ యొక్క మఠం కూడా కనుమరుగైంది. ఇక్కడ ముందు ఒక మేడ మాదిరి చిన్న ఒక మఠం అనేటువంటిది ఉండింది. ఆ మఠం కూడా వెళ్ళిపోయినటువంటి ఇక్కడ స్వామివారు ఇక్కడ మామూలుగా వచ్చి ఇక్కడ ఆస్థానం అనేటువంటిది ఇక్కడ కూడా స్వామివారి ఆస్థానం. వారు ఈ యొక్క పారువేట మహోత్సవం రోజున ఈ యొక్క పాలు ఆరగింపు మండపోత్సవం అనేటువంటిది ఇక్కడ స్వామివారు 2 నుండి 3 గంటల వరకు ఈ యొక్క ఆస్థానంలో స్వామివారు ఆసీనులు అవుతారు. స్వామివారికి మామూలు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా కదిరి ప్రాంత ప్రజలంతా కూడా పాల పొంగులు అనేటువంటిది కుటుంబ సమేతంగా వచ్చి ఆడవారు పాలు కొత్త కుండ తీసుకొచ్చి దాంట్లో పాలు నిండుకు పోసి మామూలుగా కట్ల పొయ్యిలు అనేటువంటివి ఇక్కడ పూర్వం ఆనవాయితీగా వస్తున్నటువంటిది ఇక్కడ ఆ పాల పొంగులు కూడా ఇక్కడ పాలు పొంగిస్తారు. అది చాలా శుభ సూచకంగా ఈ ప్రాంత ప్రజలంతా భావిస్తారు. అది కూడా చూద్దాం. ముందు సంబంధించి మనం చూస్తున్నటువంటిది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క గతంలో ఈ ఏర్పాటు చేసినటువంటి పాల పొంగుల ఆస్థానం అనేటువంటిది ఇది. ఈ పాల పొంగుల ద్వారానే ఇక్కడే కట్లు అనేటువంటివి ఏర్పాటు చేసేసారు. కట్లు అనేటువంటివి ఇక్కడ పెట్టి కొత్త కుండ పెట్టి ఆ దాంట్లో నిండు పాలు పోసి పాలు పొంగిచ్చేటువంటి ఆనవాయితీ అనేటువంటిది స్వామివారు పాల పొంగు ఆరగింపు మహోత్సవం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క శుభ సూచకంగా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి 2 నుండి 3 గంటల సమయంలో స్వామివారి ఇక్కడ ఆస్థానమై పాల పొంగుల కార్యక్రమం నిర్వహిస్తారు. ఓకే, వారి యొక్క ఉత్సవమూర్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పారువేట మహోత్సవం అనేటి ప్రధాన ఘట్టం అనేటువంటిది జరుగుతుంది. ఆ ప్రధాన ఘట్టం ప్రధాన భూమిక పోషించేటువంటి పారువేట ఉత్సవం జరిగేటువంటి ఆస్థానం ఇది మనం చూస్తున్నటువంటిది. గోరెంట్ల వారి యొక్క గోరెంట్ల కుటుంబ సభ్యుల యొక్క ఆస్థాన మండపంగా కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా ఈ యొక్క మండపం నందే స్వామివారు ఇక్కడే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆస్థానం ఇక్కడే స్వామివారు కూర్చుంటారు. మరి ఇక్కడ తీర్థ ప్రసాదాలన్నీ అయిపోయిన తర్వాత పారువేట మహోత్సవం అనేటువంటిది ముఖ్యంగా పూర్వం ఇప్పుడైతే జంతువు వధ నిషేధం అనేటువంటిది ఉంది. కానీ పూర్వం అయితే మామూలు పులులు సింహాలు అనేటువంటివి పారువేట ఉత్సవానికి వదులుతున్నారు అని చెప్తుంటారు. అది ఎంతమాత్రం నిజమో పదం మనకు తెలియదు. మరి కొన్ని సంవత్సరాల క్రితము దానికి ఆనవాయితీగా కుందేళ్ళు అనేటువంటివి కూడా వదిలేటువంటి పరిస్థితులు అవంతా తీసుకొని అంత పారువేట మహోత్సవం రోజు దాన్ని అంతా ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదంతో ఆ కుందేలు వేట అనేటువంటిది వదిలిన తర్వాత ఆ వేటలో ఆ కుందేలుని తీసి
తీసుకుపోయేటువంటి పరిస్థితులు. కానీ కాలక్రమేపీ జంతువద నిషేధం తదితర చట్టాలు అనేటువంటివి అమల్లోకి వచ్చాయి కాబట్టి కానీ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఒక ఉత్సవాలు అనేటువంటి మామూలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ యొక్క పారువేట మహోత్సవం ఈ యొక్క ఉత్సవం నాడు స్వామివారు ఇక్కడ ఆశీనులు అవుతారు. అలాగే పారువేట అనేటువంటిది కూడా మన మధ్య ముందర చూస్తున్నటువంటిది ఇక్కడ రైల్వే స్టేషన్ అవతల అటువైపు అంటే కొద్దిగా ముందర వైపు ఈ పారువేట కుందేలను వదిలేటువంటి ముందు పూర్వం జరిగేటువంటి ఆనమాయితున్నటువంటి పరిస్థితులు. ఇది యొక్క ఈ ఆస్థానం కూడా జరుగుతుంది. ఈ ఆస్థానం ఉభయదారులుగా ఈ పారువేట మహోత్సవానికి మనం ఎవరైతే ఇంతకుముందు చెప్పినట్టు గోరంట్ల గోవిందయ్య శెట్టి సతీమణి శ్రీమతి గోరంట్ల చిక్కమ్మ గారిల ఒక కుమారులు ఒక పారువేట మహోత్సవం రోజు ఇక్కడ వాళ్ళు ఉభయదారులుగా కొనసాగుతారు. ఏదైతే పారువేట మహోత్సవం అయిపోతుందో మరి సాయంకాలం 5 గంటలకి స్వామివారి యొక్క షమి మండపం అనేటువంటి షమి మండపం నందు చేరుకొని స్వామివారి కంకర్యాలన్నీ ముగించుకొని అలంకరణ అంతా అయిపోయి అలంకరణ అశ్వవాహనంపై అశ్వవాహనం అనగా మనందరికి తెలిసిందే గుర్రం. ఆ ఒక అశ్వవాహనం మీద ఈ షమి మండపానికి స్వామివారు సంవత్సరానికి 2 సార్లు వస్తారు. ఒకటి దసరా మహోత్సవం నాడు లాస్ట్ రోజు స్వామివారు ఊరేగింపుగా ఈ షమి మండపానికి వచ్చి ఇక్కడ నుండి అశ్వవాహనంపై స్వామివారు ఊరేగుతారు. మరి తదుపరి మళ్ళీ బ్రహ్మోత్సవాల్లో మామూలు చూడొచ్చు. కానీ ఈ మండపానికి ప్రత్యేకంగా పారువేట మహోత్సవం అయ్యే రోజులు కూడా ఈ షమి మండపానికి వచ్చి ఇక్కడ అలంకరణ అంతా అలంకార ప్రియుడు కాబట్టి అలంకరణ అంతా చేసుకొని ఇక్కడ నుండి అశ్వవాహనంపై స్వామి ఊరేగి ఏదైతే స్వామి ఆస్థానం ఉందో అక్కడ చేరుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క టైమింగ్ షెడ్యూల్ కూడా మేము చెప్తున్నాం. ఉదయం స్వామివారి కైంకర్యాలన్నీ ముగించుకొని ధూపదీప నైవేద్యాలంతా ముగించుకొని స్వామివారు ఉదయం 8:30 గంటలకు ఆలయం నుండి స్వామివారు కదిరికొండ శ్రీవారి స్తోత్రాది స్తోత్రాద్రి అని కదిరికొండ అని అంటారు స్తోత్రాద్రి అని అంటారు. కదిరికొండ 8:30కి బయలుదేరి స్వామివారి అక్కడ చేరుకుంటారు. 9 గంటల నుండి 2 గంటల వరకు స్వామివారి పూజలు అన్నీ కూడా నైవేద్యాలన్నీ కూడా ఆ కదిరికొండ దగ్గర దిగుతాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి స్వామివారు మరీ అక్కడ బయలుదేరి ఏదైతే 2 నుండి 3 వరకు పాలు ఆరగింపు మండపం మనం ఇదివరకు చూపాము కదా ఆ పాలు మండపానికి చేరుకొని అక్కడ పాలు పొంగులు అయిపోతాయి. మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు పారువేట మండపం మనం చూపించాం గోరంట్ల మిషన్లో. అక్కడ స్వామివారి ఆస్థానమే అక్కడ ఏదైతే పారువేట మహోత్సవం జరుగుతుంది. మరి అక్కడ నుండి సాయంకాలం 4 నుండి 5 వరకు షమి మండపం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మండపానికి చేరుకొని 5 నుండి 9 వరకు స్వామివారి పురోహితులు ఏదైతే ఉత్సవ విగ్రహం ఉరుగుతుందో అక్కడ ఉరుగుతుంది. మరి రాత్రి 9 నుండి 9:30 వరకు స్వామివారి యొక్క ముఖద్వారం ఆలయ ముఖద్వారం ఏదైతే ఉందో ఆ దేవస్థానం ముఖద్వారం దగ్గర హారతి వగేరా ఉత్సవాలు ముగింపునకు ముందుగా 9 గంటలకి మనం ఇదివరకు చెప్పినట్లు వసంతస్వామి పార్థస్వామి ప్రధాన అర్చకులు స్వామివారి యొక్క పారువేట మహోత్సవం ఆ యొక్క విశిష్టత అనేటువంటిది తెలియజేసి ఒక 1/2 అవర్ 9 నుండి 9:30 వరకు విశిష్టత చెప్తారు. మరి అయిపోయిన తర్వాత స్వామివారు ఏదైతే విధంగా టెంపుల్లోకి వెళ్తారు.